హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ 10th పాస్ అయితే చాలు ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన అవకాశం అండి మనకు మన జీవితానికి. సో చాలా చాలా బెస్ట్ నోటిఫికేషన్ కేవలం 10th పాస్ అంతే. సెకండ్ క్లాస్తో పని లేదు, పర్సంటేజ్తో పని లేదు. ఫ్రెండ్స్ మనకు ఒలివ్ బోర్డు వాళ్ళు ఈ యొక్క మార్క్ టెస్ట్లని ఫ్రీగా నిర్వహిస్తున్నారు. సో ఎవరైతే ఈ జాబ్స్కు బ్యాంకేజ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి. పొద్దున వీడియోలో IBPS POకి సంబంధించి మార్క్ టెస్ట్ లింక్ పెట్టాను, అంతకుముందు SBI POకి సంబంధించి లింక్ పెట్టాను. ఇప్పుడు ఈ వీడియోలో IBPS క్లర్క్ టెస్ట్ సిరీస్ అనమాట. సో ఒక ఫ్రీగా మీరు మార్క్ టెస్ట్ రాసుకోవచ్చు. సో మీకు IBPS POకి సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఈ బ్యాంక్ ఉద్యోగాలు కష్టపడి పడుతున్నారో సో వాళ్ళు ఇది ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. లింక్స్ ఉంటాయి, ఫ్రీగా రిజిస్టర్ చేసుకోండి. జస్ట్ మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి రిజిస్టర్ అయిపోతే మీకు లింక్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసి మీరు ఉన్న చోటు నుంచే మీరు ఈ యొక్క టెస్ట్ అయితే రాసుకోవచ్చు అనమాట, ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా. ఓకేనా? లేదు మెరిట్తో పని లేదనమాట. 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా మనకు? కేవలం ఈ ఉద్యోగాల్లో జాయిన్ అయితే 15 ఏళ్ళు మాత్రమే మనం సర్వీస్ చేయాలి, తర్వాత రిటైర్మెంట్ అనమాట. అంటే ఆ 15 ఏళ్ళు మనం సర్వీస్ చేసినందుకు గాను మనకు ఎక్స్ సర్వీస్మెన్ హోదా రావడం జరుగుతుంది. సో ఆ ఎక్స్ సర్వీస్మెన్ హోదాతో మనకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్లో ఖచ్చితంగా ఎక్స్ సర్వీస్మెన్ హోదాకి రిజర్వేషన్ ఉంటుందన్నమాట, అదొక బెనిఫిట్. తర్వాత మనకు శాలరీ కూడా ఎంత ఉంటుందంటే బేసిక్ పే 21,700 రూపాయలతో, ఇంకా అలవెన్సెస్ చూసుకున్నట్లయితే మనకు నిజంగా అండి ఎన్ని అలవెన్సెస్, మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది, తర్వాత సెల్ఫ్ అండ్ డిపెండెంట్స్కి లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఉంటుంది. అంటే మన పైన ఆధారపడిన వాళ్ళందరికీ కూడా మెడికల్ ట్రీట్మెంట్ ఫ్రీ అనమాట. ఇంకా చిల్డ్రన్ ఎడ్యుకేషన్, హౌస్ రెంట్ అలవెన్సెస్, ఇలా ఈ విధంగా చూసుకుంటే నిజంగా ఈ జాబ్స్ అనేవి చాలా చాలా బెస్ట్ జాబ్స్. అలాగే 50 లక్షల వరకు మనకు ఇన్సూరెన్స్ కవర్ ఉంటుందన్నమాట. 50 lakhs కేవలం 10th పాస్ అయితే చాలు. ఒక అర్ధగంట ఎగ్జామ్ పాస్ కావాలి మనము. ఓకే, సో ఇది పాస్ అయిపోతే మనం ఈ ఉద్యోగాలు ఎంత చక్కగా చేసుకోవచ్చు. సో మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇండియన్ నేవీ నుంచి రావడం జరిగింది. ద ఇండియన్ నేవీ సైలర్ మెట్రిక్ రిక్రూట్మెంట్ అని చెప్పి, MR రిక్రూట్మెంట్ అని చెప్పి మనకు 300 ఉద్యోగాల్ని అందాజుగా అని చెప్తున్నారు. పెరగచ్చు తగ్గచ్చు, 300 ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి. ఇంకొక ప్రధానమైన ఒక్క మంచి అవకాశం ఏంటి అంటే మనకు జస్ట్ ఒక్క ఉద్యోగానికి 5 మందిని మాత్రమే పిలుస్తారనమాట, ఎగ్జామ్కైనా సరే. ఓకే, జస్ట్ ఒక్క ఉద్యోగానికి 5 మంది మాత్రమే పోటీ. ఇక్కడ చూడండి 300 vacancies ఉంటే అప్రాక్సిమేట్లీ 1500 candidates విల్ బి కాల్డ్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఓకే, అంటే రిటర్న్ ఎగ్జామినేషన్కి అప్లై చేసిన అందరిలో కూడా కేవలం 300 ఉద్యోగాలకు 1500 మందిని మాత్రమే, అందరినీ పిలిచారు గుంప గుత్తగా, ఫీజు కూడా లేదనమాట. ఇక్కడ 1500 మందిని మాత్రమే మనకి ఈ యొక్క ఎగ్జామ్కి పిలుస్తారు. అంటే ఒక ఉద్యోగానికి కేవలం 5 మంది మాత్రమే పోటీ ఉంటుంది. ఓకేనా? సో ఇంకా ఒక విషయం ఏంటి అంటే మనకు మెరిట్ లిస్ట్ ఎలా ఉంటుందంటే ఎవరైతే ఈ యొక్క రిటర్న్ టెస్టు PFT పాస్ అయిపోతారో సో వాళ్ళకు మెరిట్ లిస్ట్ ప్రకారంగా ఈ యొక్క ట్రైనింగ్కి 300 ఉద్యోగాలకు 400 మందిని తీసుకుంటారు. అంటే ఏంటన్నా 300 కదా ఉద్యోగాలని 400 మందిని ఎందుకు తీసుకుంటారంటే సో ఎవరైనా మధ్యలో డ్రాప్ అయినా సో ఇటువంటి ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అటువంటప్పుడు ఇబ్బంది పడకుండా మళ్ళీ రిక్రూట్మెంట్ చేయలేరు కదా. సో అందుకని 100 మందిని ఎక్స్ట్రాగా తీసుకుంటారు. ఓకే, చాలా చాలా ఈజీగా మనం ఈ జాబ్స్ అయితే కొట్టచ్చు. సో అసలుకు ఈ క్వాలిఫికేషన్ అలాగే ఏం చదవాలి వీటికి ఈ జాబ్స్ రావాలంటే తెలుసుకుందాము మనము. సో ఒకసారి చూద్దామండి. మనకు 10th class పాస్ కావాలి, అది మీకు ముందే చెప్పేసి ఉద్యోగాలకు అప్లై చేయాలంటే సెలక్షన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే మనకు హిందీ మరియు ఇంగ్లీష్ భాషల్లో మీరు ఏదైనా రాసుకోవచ్చు. ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ. ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో మనకు 10వ తరగతి లెవెల్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది, అర్ధగంట మాత్రమే అనమాట. సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ వస్తాయండి. జస్ట్ చూడండి, డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి 30 minutes, కేవలం అర్ధగంట ఎగ్జామ్. ఓకేనా? ఇక్కడ మనకు ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదన్నమాట. ఈ అర్ధగంట ఎగ్జామ్లో మనం మంచిగా సత్తా చూపినట్లయితే మనం ఈ ఉద్యోగాలకు ఎంచక్కా హ్యాపీగా మనం జాబ్స్ అయితే సంపాదించవచ్చు. ఓకే, తర్వాత PFT ఉంటుందంటే ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. దీంట్లో భాగంగా మనకి ఏంటి అంటే ఎవరైతే దీనికి అప్లై చేస్తారో వాళ్ళు 1.6 కిలోమీటర్స్ ని 7 నిమిషాలలో పరిగెత్తగలగాలి. 1.5 కిలోమీటర్ అనుకోండి 7 నిమిషాల్లో పరిగెత్తగలగాలి. 20 స్కాట్ అప్స్ తీయాలి, అలాగే 10 పుష్ అప్స్ తీయాలన్నమాట. ఇది ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయండి, ప్రతి రోజు పొద్దున ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఈ స్కాట్ అప్స్ పుష్ అప్స్ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే 1.5 కిలోమీటర్ని 7 నిమిషాల్లో పరిగెత్తాలంటే కొంచెం ప్రాక్టీస్ ఉండాలి. సో ఇది విటర్ ఎగ్జామినేషన్ ఈజీగా పాస్ అయిపోతారు, కానీ ఇక్కడ పీఎఫ్టీలో కొంచెం మంది ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఒక పీఎఫ్టీ పైన కొంచెం దృష్టి సారించండి. ఇంకా తర్వాత ఇంకా ఏముండాలి అంటే ఖచ్చితంగా మనము 157 సెంటీమీటర్ల ఎత్తు అనేది ఉండాలి. 157 నార్మల్ హైట్ అండి, ఎవరైనా ఉంటారనమాట ఈ హైట్ అనేది, ఓకేనా. మినిమం చెస్ట్ నార్మల్గా ఉండాలి, ఎక్స్పాన్షన్ చేస్తే ఒక 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అవ్వాలి, ఓకే, ఒక 5 సెంటీమీటర్స్. అయితే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు పెళ్ళి కాని అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి, ఆడవాళ్ళకు కూడా ఛాన్స్ లేదనమాట. ఎవరైతే పెళ్ళి కాకుండా ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి. సో మనకేంటి అంటే టాటూస్ కూడా ఉండకూడదు అనమాట. ట్రైనింగ్ ఇస్తారు మనకు ఏప్రిల్ 22 నుంచి 12 వారాల ట్రైనింగ్, 4 వారాలు అంటే 1 నెల, అంటే 3 నెలల ట్రైనింగ్ ఉంటుంది. 3 నెలల ట్రైనింగ్ అనేది మనకు ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ తర్వాత ఎంగేజ్మెంట్ తీసుకుంటారు. ఇక్కడ చూడండి, ఇనిషియల్ ఎంగేజ్మెంట్, ద ఇనిషియల్ ఎంగేజ్మెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్. ద ఇనిషియల్ ఎంగేజ్మెంట్ ఈస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 15 years ఆఫ్ ఎంఆర్. తర్వాత మనకు ప్రమోషన్స్ కూడా ఉంటాయండి ఇందులో. సో కేవలం మనము సైలర్స్గా మాత్రమే కాదు, ప్రమోషన్స్ కూడా ఉంటాయి. సో ఆ ప్రమోషన్స్ అయితే ఇంకా శాలరీ భయంకరంగా ఉంటుందన్నమాట. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే ప్రమోషన్ వచ్చేసరికి మనకు చీఫ్ పెట్టి ఆఫీసర్, దట్ ఈస్ లెవెల్ 8 ప్రకారంగా శాలరీ అంటే 47,600 రూపాయలు బేసిక్ పేతో మనకు ప్రమోషన్స్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఇనిషియల్గా అయితే మనకు 21,700 రూపాయలతో మనకు ఈ ట్రైనింగ్లో మనకు 3 నెలల ట్రైనింగ్ ఉంటుంది కదా. ఆ ట్రైనింగ్లో ప్రతి నెల కూడా 14,600 రూపాయలు అనేది మనకు స్టైపెండ్గా ఇవ్వడం జరుగుతుంది, ఓకే. ఈ 3 నెలలు కూడా మనం చేతించి ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం, మొత్తం ఫుడ్ అకామిడేషన్ A to Z వాళ్ళదే. అది ఇచ్చి కూడా మళ్ళీ మనకు 14,600 రూపాయలు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది, ఓకే. అర్థమైంది కదా మీకు ఏం ఉద్యోగాలు అంటే ఇవి. చెఫ్ అంటే అందరికీ తెలుసు, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఇవన్నీ తయారు చేయడం అన్నమాట. ఇవంతా మీకు ట్రైనింగ్లో నేర్పిస్తారు, 3 నెలలు ఎనఫ్, ఓకే. స్టీవార్డ్ ఇది సర్వ్ చేయడం అన్నమాట ఫుడ్. హైజినిస్ట్, సో ఈ హైజినిస్ట్ అంటే సో పేరైతే కొంచెం అఫీషియల్గా ఉంది, కాకపోతే మీకు అర్థమయ్యే ఉంటుంది. వాష్రూమ్స్, ఈ షవర్ స్పేసెస్, ఇంకా అదర్ ఏరియాస్ ఇవన్నీ క్లీన్ చేస్తుండాలి, ఒక సఫాయి వాళ్ళ అనుకోవచ్చు అనమాట, ఓకేనా. సో మనకు వయసు ఎంత ఉండాలి అంటే 2002 ఏప్రిల్ 1 నుంచి 2005 మార్చి 31 మధ్యలో పుట్టిన వాళ్ళే ఉండాలి. 2002 ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఈ మధ్యలో పుట్టిన వాళ్ళై ఉండాలన్నమాట, ఓకేనా. 10th ఉండాలి, ఏజ్ కూడా చెప్పేసాను. ఆన్లైన్లో అప్లై చేయాలి, ఫీజు కూడా ఉండదు మనకు. ట్రైనింగ్ 3 నెలలు ఉంటుంది, ట్రైనింగ్లో స్టైపెండ్ కూడా ఇస్తారు మనకు. తర్వాత మంచిగా 15 ఏళ్ళు మాత్రమే సర్వీసు, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ హోదా అనేది మనకు రావడం జరుగుతుంది. మనం ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వరకు ఆన్లైన్లో అప్లై చేయాలండి, ఓకేనా. సో ఇక్కడ మనకు నిజంగా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పచ్చు, ఓకే. సో మంచి అవకాశం అండి ఇది. సో ఇది ఎవ్వరూ మిస్ చేయొద్దండి ఈ ఉద్యోగాలని. నవంబర్ 2 చివరి తారీఖు, ఓకేనా. అందరికీ షేర్ చేయండి, అలాగే అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ తరపు నుంచి, ఓకే. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.